Kamam Jilla Nelakondapalli Mandalam Kottakottooru Gramamlo Nivasistunna Guggila Divyamurthi Tandri Guggila Muthulingam Talli Ramadevi Ataniki Oka Akka Chelli Unnaru Chaduvu BTech Tandri Rojuvari Kooli Talli Tandulaku Sontha Illu Kuda Lekapovadamto Adhe Intlo Nivasistunnaru 10వ తరగతి వరకు నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఏపీ ఆర్జేసీలో సీటు లభించడంతో గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఇంటర్ చదువుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని బొమ్మ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అయితే దివ్యమూర్తికి చిన్నప్పటి నుంచి క్విజ్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవాడు. దివ్యమూర్తి చిన్నప్పటి నుంచి క్విజ్ పోటీల్లో బాగా పాల్గొనేవాడు. ఎక్కడ క్విజ్ పోటీలు పెట్టినా అక్కడ అతను పాల్గొనడంతో పాటు తప్పనిసరిగా బహుమతి గెలుచుకునేవాడు. వివిధ రాష్ట్రాల పేర్లు, మంత్రుల పేర్లు, కేంద్ర మంత్రుల పేర్లు, ప్రపంచంలో వింతలు, ఏది అడిగినా టక్కున వివిధ దేశాల పేర్లు, దేశాల మంత్రులు పేర్లు టక్కున చెప్తాడు. అతను 2000 పుస్తకాలు పైగా చదివాడు. అతను త్వరలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలని అతని కోరిక. జైరాబాద్ కోనేటి మాణికరావు, పటాని చెరువు మూడి మహిపాల్ రెడ్డి, దుబ్బాక మాధవీ రఘునందరావు, గజ్జేరి కల్పన చంద్రశేఖరరావు, మేడ్చల్ శామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి మైనపల్లి హనుమంతరావు, ఉద్దలపూర్ కేపీ వివేకానంద గౌడ్, పూరపల్లి మాధవర్ల కాళ యాదయ్య, పరిగి కొప్పుల మహేశ్వర రెడ్డి, వికారాబాద్ మెస్కానంద, తాండూరు పైలట్ రోహిత్, నాంపల్లి జాఫర్ హుసేన్, కారవాన కౌసర్ మొయిద్దీన్, భూషామట్టి రాజసింగ్ లోతు, చార్నర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్, చందన గుట్ట అక్బర్దిన వేసి, యాకత్పుర సయ్యద్ అహ్మద్ పాషా కదిరి, బౌదూర్పురం సుమోజ్ మొజంకర్, సికింద్రాబాద్ సిగుల పద్మనాగోడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జి సయన్న, అమర్పేట కాలరి వెంకటేశ్వర, మలక్పేట అహ్మద్ బిన్ అబ్దుల్, హుసిరాబాద్ ముఠాగోప, పెద్దపల్లి దానో నాగేంద్రు, జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథు, వరంగల్ పట్నం రవీందర్ రెడ్డి, ఉప్పేట ఎస్ రాజేందర్ రెడ్డి, భవనల్లు శ్రీనివాస్ గౌడ్, నార్కండూలు మరి జనార్దన్ రెడ్డి, వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్దలు బాలకృష్ణ. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల పేర్లను ఎంపీ పేర్లను చెప్తున్నాను. ఆదిలాబాద్ సోయం బాబురావు, నిజామాబాద్ దరపూర్ అరవిందు, కరీంనగర్ బండి సంజయ్, పెద్దపల్లి గోలకొండ వెంకటేశ్ మెదకు, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, జైరాబాద్ బీబీ పాటిల్, మల్కాజ్గిరి ఎనిమిల రేవంత్ రెడ్డి, కేవెల్ల గడ్డ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, హైదరాబాద్ అజుద్దీన్ వైవేసి, మహబూబ్నగర్ మండ శ్రీనివాసరెడ్డి, నార్కండూరు కోదిగంట రాములు, నల్లగొండ నల్లమాద ఉత్తమకుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబాబాద్ మాలవ కవిత, వరంగల్ బస్నూర్ దయాకర్, ఖమ్మం నామా నాగేశ్వరరావు. అదేవిధంగా నేను ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి పాత ప్రపంచ ఏడు వింతలు, కొత్త ప్రపంచ ఏడు వింతలు పేర్లు చెప్తున్నాను. ఈజిప్ట్ పిరమిడ్లు కొత్త ప్రపంచ ఏడు వింతలు చెప్తున్నాను. ఈజిప్ట్ పిరమిడ్లు ఈజిప్ట్లోని గిజాలో గలవు. వీటిలో గ్రేట్ పిరమిడ్లు పెద్దవి. పాత ప్రపంచ ఏడు వింతల్లో ఇప్పటి వరకు నశించిపోకుండా ఉన్నవి ఇవి. వేలాడ ఉద్యానవనాలు ఇరాక్లోని బాబులోనలో కలవు. వీటిని నిర్మించింది నెబూబాద్ అనే జట్టు. డయానా టెంపుల్ టర్కీలో కలదు. జూస్ విగ్రహం గ్రీస్లోని ఒలింపియాలో కలదు. అలెగ్జాండర్ లైట్ హౌస్ ఈజిప్ట్లో కలదు. రోడ్స్ కాలేజెస్ ఇది గ్రీకులు శూన్యంగా భావించే అపోలా గుర్తిగా నిర్మించబడింది. మోసలను సమాధి ఈ టర్కీలో కలదు. అదేవిధంగా 2007 జూలై 7 తారీఖు నాడు పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఈ కొత్త ప్రపంచ 700ని గుర్తించడం జరిగింది. అందులో మొదటి చైనా వాళ్ళు. మంగోలియా గిరిజనుల దండయాత్ర నుండి పింగ్ జావో యాన్ రాష్ట్రాలను కాపాడుకునేందుకు ఈ యొక్క చైనా వాళ్ళు నిర్మించారు. దీన్ని చింగ్ వంశస్థులు నిర్మించారు. సియో వాంగ్టి దీన్ని నిర్మించాడు. దీని పొడవు 6400 కిలోమీటర్లు. అంతరిక్షం నుండి కూడా ఇది కనబడుతుంది. రెండోది కిచెన్ ఇర్జా పిరమిడు. ఇది మెక్సికోలో కలదు. కిచెన్ అంటే బావిద్వారం, ఇర్జా అంటే ప్రజలు. మూడోది పెట్రా. జోర్డాన్ రాజధాని అమ్మానుకు 2